ఈవినింగ్ వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం, వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నన్ను ఛాలెంజ్ చేయడానికి, 10 లక్షలు క్యాష్ గెలుచుకోవడానికి నలుగురు చిచ్చర పిడుగులు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ శ్రీదేవి, నేహంత్, కృతిక అండ్ నరేష్. I'm a very good girl, send me your teacher, my dear brother. Anni manji habit, sunna anta na lovin nava mister. ఇప్పుడే మరి నాకు అనిపించలేదు ఇదే హైట్ లో వచ్చావు నువ్వు. వెల్కమ్ టు ద షో. ఎలా ఉన్నావు? బాగున్నాను. గుడ్. చూసావు ఎప్పుడైనా? వావ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేనేదో వచ్చి దిగదీసేస్తా ఉంటే అలా ఫుల్ స్పీడ్ రా, వెళ్ళు, ఆగద్దు ఆగద్దు, వెళ్ళు వెళ్ళు. పిల్లలకు మాత్రమే, పెద్దవాళ్ళు రాకూడదు. You're a just kid. Yes, sir. తల్లి, నీ వయసు ఎంతమ్మా? 11. 11. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత రోజు నేను పుట్టాను సార్. తర్వాత రోజు నేను పుట్టాను సార్. నిజం చెప్పు సార్. నీ వయసు ఎంత? 25. No, 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 no. 24. No, 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 no. 20. No, sir. 100. 100. మన లాక్డౌన్ వచ్చిన రోజు నాకు 12 సార్. 12. 100 ఏళ్ల క్రితం వచ్చింది కదా. అది కాదు సార్, ఆ లాక్డౌన్ కాదు, ఈ లాక్డౌన్. ఈ లాక్డౌన్ మోదీ గారు ప్రకటించారు. ఆజ్ దిన్ సబ్ లోక్ లాక్డౌన్, సబ్ లోక్ లాక్డౌన్. చిన్నపిల్లల గేమ్ అప్పుడు చిన్నపిల్లలు మాత్రమే ఆడాలి. నరేష్ ఆడడానికి వీలు లేదు. చూసా, నరేష్ ఆడకూడదు. నువ్వు వాళ్ళని ఇప్పుడు ఇంప్రెస్ చేయాలి. నువ్వు చిన్నపిల్లడి అని వాళ్ళకి చెప్పాలి. నీ చిన్నపిల్లది తాకల్చినట్టుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళు. అమ్మ కావాలి, కావాలి. ఒక బిల్లు తీసుకో. ఏం సార్ నమ్మట్లేదు? మొన్న లాక్డౌన్ రోజు నా బర్త్డే సార్. లాక్డౌన్ వచ్చిందని నేను చేసుకోవడం మానేసా. ఇక్కడ నా స్టూల్ మిస్ అయింది సార్. అందరూ ఒక ఇంచు పైన ఉంటే ఒక ఇంచు తక్కువ ఉన్నాను సార్.
వస్త్రం తెచ్చుకోవాలి కదా. లేదు సార్, అది మోయడానికే నేను చాలా కష్టాలు పడ్డాను సార్. సో నీకు ఇష్టం, నీకు ఏంటి కావాలి? బల్ల కావాలి? నాకు బల్ల కావాలి సార్. నల్లకి బల్ల కావాలి, బల్ల కావాలి. ఇప్పుడు నేహంతో మంత్రం వేస్తాడు. మంత్రం ఒక మంత్రం బల్ల కోసం. ఓం భూం భీం భీం భం. ఏంటంటే ఇప్పుడు అందరూ బాలనట్లే కదా. నువ్వు ఎన్ని సినిమాలు చేసావమ్మా? సినిమాలా సీరియల్స్? రెండు చేసావు. వెరీ గుడ్. నేహంత్ నువ్వు? టూ సీరియల్స్ అండ్ జబర్దస్త్ ప్రోగ్రామ్ సినిమాలు. వెరీ గుడ్. 14 సీరియల్స్ 10 సినిమాస్ అంతే. 14 సీరియల్స్ అప్పుడే. ఆహా, లెక్క పెట్టు. 1 సినిమా సార్, లాట్ ఆఫ్ మూవీస్ సీన్ సార్ చూసాను చూసాను సార్, చాలా సినిమాలు చూసాను. కానీ మోస్ట్ పాపులర్ జబర్దస్త్ అంతే సార్. సార్ ఆ ఒక్క సినిమా ఏంటి? అండ్ అంత విచిత్రం అని అంత విచిత్రంగానే ఉంటుంది సార్. ఇప్పుడు అంత విచిత్రంగానే ఉంటుంది. ఫస్ట్ రౌండ్ 2 లక్షలు. నేను టోటల్గా మిమ్మల్ని 5 ప్రశ్నలు అడుగుతాను. సో 5 ప్రశ్నలు అడిగినప్పుడు మీరు 5 కరెక్ట్గా సమాధానం చెప్పేస్తే ఆ 2 లక్షలు మీ దగ్గరే ఉంటుంది. సో ఈజీ ఈజీ, ఆడుతున్నప్పుడు తెలిసిపోతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే వచ్చేయండి ఇద్దరు. పాప్కార్న్ బాగుందా? ఖాళీగా ఉండడం ఎందుకు సార్? ఓకే స్టార్ట్ చేద్దాం. కట్ చేస్తే మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న భారతి కొడుకు కాశ్మీర్లో సైనికుడిగా పనిచేస్తున్నాడు. అక్కడ ఓ యువ మేజర్ ఉగ్రవాదులను మట్టు పెట్టే రెస్క్యూ ఆపరేషన్లో భారతి కొడుకు చనిపోతాడు. కట్ చేస్తే అనుకోకుండా భారతి మంత్రిని ఎదిరించాల్సి వస్తుంది. భారతి కుటుంబాన్ని చంపేందుకు మంత్రి ప్రయత్నిస్తుండడంతో ప్రమాదంలో ఉన్న భారతి కుటుంబాన్ని రక్షించేందుకు అనూహ్య పరిస్థితుల మధ్య ఆ మేజర్ ఈ ఊరొస్తాడు. మంత్రిని తన శక్తి యుక్తులతో ఎదిరిస్తూ భారతి కుటుంబాన్ని కాపాడి మంత్రికి గుణపాఠం చెప్పి తిరిగి బోర్డర్కి వెళ్ళిపోతాడు ఆ మేజర్. ఇది కథ. ఇంకా వింటున్నావేంటి? అయిపోయింది, అయిపోయినా సెల్యూట్ కూడా పెట్టాను. యా, సో తెలిసిపోయింది ఆ సినిమా పేరు? తెలిసిపోయింది. ఏంటది? సర్లేదు నీకెవ్వరు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో ఆ భారతి పాత్ర పోషించింది ఎవరు? విజయశాంతి గారు. రైట్ ఆన్సర్. 40,000 బ్రదర్. ఆజ్ ఘర్ మే మేరీ పార్టీ హే, మేరా పార్టీ హే. డాన్ 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 డాన్. మంచి పాట. కూని చేయక్ దాన్ని, కూని చేయక్ దాన్ని. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. బట్ పాప్కార్న్ ఉందిలే. yes sir, ఏ మిగిలింది? ఈ పాటకి డాన్స్ చేసింది ఎవరు? అయ్యయ్యో అనుకుంటా, నాని గారు అనుకుంటా. ఏ నాని గారు? హీరో నేచురల్ స్టార్ నాని. ఒరిజినల్ నీతో యాక్ట్ చేసేవారు కదా అప్పుడు, రమణారెడ్డి గారు. మీ ఇద్దరు కలిసి చేశారా? తెలుసు సార్. నాకెందుకు నువ్వు రేలంగి గారితో చేసావు అనుకుంటా సార్. ఓకే,
సో 40,000 అక్కడికి వచ్చాయి రెడీ మళ్ళీ 40,000 తీసుకోవాలి నువ్వు రెడీ సార్ ఈ సినిమా దర్శకుడు ఎవరు ఎవరు నొక్కారు సార్ ఇది అలగలే సార్ ఇది తప్పట సార్ నేను నొక్కాను ఏమైందంటే నువ్వు స్లో అయిపోయావు ఇక్కడ ఫాస్ట్ గా నొక్కారు అనిల్ రాయపూడి గారు అనిల్ రాయపూడి గారు గుడ్ క్వశ్చన్ నెంబర్ 3 ఈ సినిమాలో కనిపించిన చారిత్రక కట్టడం ఏది మళ్ళీ నువ్వేనా చాలా సార్ ఎంత స్పీడ్ గా నొక్కిన రావట్లే సార్ నేను స్పీడ్ గా అమ్మా చాలా కరెక్ట్ నువ్వు ఎక్కడ పాప్కార్న్ తిని నొక్కే లోపల నొక్కేస్తావు అంట ఎందుకంటే ఆవిడ చెయ్యి అక్కడే బజర్ దగ్గరే ఈసారి బజర్ దగ్గరే చేయబెట్టుకో నువ్వు ఓకేనా ఓకే సార్ ఓకే చెప్పమ్మా అల్లూరి సీతారామ రాజు ఏయ్ ఏయ్ దేవుడు నాడు ఏయ్ చారిత్రక కట్టడం ఏది అని అడిగా అంటే అంటే హైపర్ 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 ముందు 40,000 ఇచ్చే అవును నేను తప్పు చేస్తే అక్కడికి కదా వెళ్ళాల్సింది అక్కడికి వెళ్ళాల్సింది ఇప్పుడు నేను తప్పు చేస్తే అక్కడికి వెళ్తాయి హలో బ్రదర్ సార్ అమ్మాయి కరెక్ట్ అవునా సార్ నేను టెస్ట్ చేశానండి నీ నిజాయితీ నువ్వు చూసావా ఇస్తే తీసుకుంటున్నావు అంటే సార్ నువ్వు ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే కదా నీకు 40,000 సో చారిత్రక కట్టడం అంటే ఆ హిస్టారికల్ మాన్యుమెంట్ అన్నమాట ఐ నో సార్ ఏంటది దట్ ఇస్ కొండరెడ్డి బ్రిడ్జ్ బ్రిడ్జ్ కర్నూల్ బ్రిడ్జ్ నో 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 కర్నూల్ బ్రిడ్జ్ మొత్తం కర్నూల్ వాళ్ళు వచ్చారు అనుకో నీ దగ్గరికి మ్యాటర్ ఓవర్ కొండరెడ్డి బుర్జు అదే సార్ బుర్జ్ 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 ఎగ్ బుర్జ్ కాదు కొండరెడ్డి బుర్జు కొండరెడ్డి బుర్జు ఇప్పుడు నాలుగో ప్రశ్న ఈ సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించింది ఎవరు నేను నొక్కానా సార్ నువ్వే బ్రదర్ తెలుసు సార్ ఆన్సర్ ఆ నొక్కడంలో ఉన్నావు తప్ప అయ్యో అవుదరా లేటర్ వచ్చింది అయ్యో నువ్వు చెప్పినందుకు పనిష్మెంట్ 40,000 ఆన్సర్ ఇవ్వకూడదు ఆన్సర్ చెప్పకూడదు 1 రూపాయి నోట్ ఇస్ ఎ ప్రైవేట్ పార్టీ ఓకే సర్ సో ఫైనల్ రెడీగా ఉండండి ఇద్దరు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు నేను ఒకేసా ఆల్రెడీ చెప్పమ్మా డిఎస్పి డిఎస్పి అంటే నాకు మొత్తం పేరు తెలియదు డిఎస్పి గారు తెలుసుకోకపోతే ఎలాగా డిఎస్పి అంటే నువ్వు వెన్ యూఆర్ టాకింగ్ టు హిమ్ నువ్వు రేపు స్టేజ్ ఎక్కావు ఎక్కినప్పుడు మాట్లాడాలి కదా పేరు చెప్పండి నాకు డిఎస్పి ఫుల్ ఫామ్ ఐ నో సర్ చెప్పు డిఎస్పి అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు దేవిశ్రీ ప్రసాద్ గారు బట్ డిఎస్పి కూడా ఇస్ మోర్ పాపులర్ యాజ్ అ డిఎస్పి 40,000 అక్కడ ఓకే 40,000 వేసే తల్లి ఓకే సో నరేష్ సార్ నువ్వు రెండు మిస్ చేసి ఆవిడకి 80,000 ఇవ్వడం వల్ల కృతికాకి నీ అకౌంట్ లో ఇప్పుడు 920,000 జస్ట్ మిస్ సార్ yes and కృతికా వెల్ డన్ సో ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి 40,000 గెలుచుకున్నావు 1,40,000 మిత్రులు చూడండి కట్ చేస్తే హీరో ఓ ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తూ ఉంటాడు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న హీరోకి మొదట్లో అంతా బానే ఉంటుంది కానీ పోను పోను భార్యతో ఫైట్ స్టార్ట్ అవుతుంది కట్ చేస్తే హీరో మరదలు కూడా ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లాడుతుంది కొద్ది రోజుల తర్వాత అతనిది ఇదే పరిస్థితి
ఫ్రస్ట్రేషన్ భరించలేని హీరోస్ ఇద్దరు వాళ్ళ నైబర్ తో కలిసి యూరోప్ కి ఎస్కేప్ అయిపోతారు. కట్ చేస్తే ఈ హీరోల భార్యలిద్దరు హీరోలకు తెలియకుండా యూరోప్ కి వచ్చి ఓ ప్లాన్ ప్రకారం హీరోలకి ఊహించని ట్విస్ట్ ఇస్తారు. దాంతో హీరోలిద్దరూ రియలైజ్ అయ్యి వాళ్ళ భార్యలను అర్థం చేసుకుని చివరికి రెండు జంటలు ఒకటవుతాయి. క్లియర్? ఈ సినిమా పేరేంటి? క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమా పేరులో ఎఫ్ 2 అంటే ఏమిటి? ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. రైట్ ఆన్సర్. రెచ్చిపోదాం బ్రదర్, పాలిలేక మస్తకుంది వదర్. రెచ్చిపోదాం బ్రదర్, నువ్వు చెప్పకపోయినా వాళ్ళు చెప్పినందుకు ఆనందం. ఎడిట్ వారు చెప్తే ఆ కలిగిన ఆనందం కొన్ని కోట్లు విలువ చేసిన నొత్తని. నీ నీ జీవితానుభవం, నీ 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అప్పటి నుంచి రమణారెడ్డి గారి నుంచి మొదలైంది. విగ్ కూడా బాగుంది యాక్చువల్ గా. దిస్ ఇస్ ప్యూర్. అవునా సార్? చూడు ఒకసారి. ఇట్ ఒరిజినల్ 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 ఒరిజినల్. కొంచెం రజనీకాంత్ గారు ఇలాగే ఉండేది హెయిర్ ఒకప్పుడు. ఎలాగాను మళ్ళీ ఏ భాష చూడు, భాష చూడు, సింగల్ లాంటి నడక చూడు, వెంట వచ్చు సైన్యం చూడు. భాష భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. మన ఆన్సర్ ఎందుకు చెప్పలేదు? మన ఆన్సర్ ఎందుకు చెప్పలేదు? ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో బాగా పాపులర్ అయిన డైలాగ్ ఏది? అంతేగా 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 అంతే డైలాగ్ అంతే. ఇప్పుడు 40 వేలు నువ్వు ఇచ్చేయాలి. అంతేగా. క్లైమాక్స్ లో కనిపించే ఆ సర్ప్రైజ్ చేసిన నటి ఎవరు? ఎన్నిసార్లు చూసావు ఎఫ్ 2? 4 సార్లు. 4 సార్లు. అనసూయ. కరెక్టా? పాయింట్స్. రైట్ ఆన్సర్. అదే రైట్ అని చెప్తున్నా. సో 4వ ప్రశ్న. ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా ఆ మెహరీన్లకు బామ్మలుగా ఎవరు నటించారు? అన్నపూర్ణ వైవిధ్య. అన్నపూర్ణమ్మ. అన్నపూర్ణమ్మ వైవిధ్య గారు. వెల్ డన్. హనీ ఇస్ ద బెస్ట్. హనీ ఇస్ ద బెస్ట్. ఆటకైన పాటకైన హనీ ఇస్ ద బెస్ట్. ఎలాగా? హనీ ఇస్ ద బెస్ట్. అబ్బా క్యూట్. ఓకే ఫైనల్ గా ఈ సినిమాలో హీరోలతో యూరోప్ వెళ్లే ఆ నైబర్ గా ఎవరు నటించారు? రాజేంద్ర ప్రసాద్ గారు. Yes, right answer. రెచ్చిపోదాం బ్రదర్, పాలిలేక మస్తకుంది వదర్. సో ప్లీజ్ సో ఇప్పుడు నీ అకౌంట్ లో 880,000. నేహన్, యు ఆర్ లీడింగ్ 11,20,000. ఓకే ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి యాజ్ ఐ సెడ్ నిహాంత్ ఆ లీడ్ లో ఉన్నావు. ఇప్పుడు సెకండ్ రౌండ్ కూడా 2 లక్షలు. ఇప్పుడు ఏంటంటే నరేష్ తో స్టార్ట్ అవుతుంది, తర్వాత కృతిక, నిహాంత్, అండ్ ఫైనల్ గా శ్రీదేవి. ఇప్పుడు మీకు కొన్ని ఒక 12 నెంబర్స్ చూపిస్తాం. ఆ నెంబర్స్ లో కొన్ని ఫోటోస్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. రక్తం మరిగిపోతుంది సార్. ఎందుకు నాన్న? అంటే ఎప్పుడెప్పుడు ఆడదామని ఆతృత. అవునా? సూపర్ హిట్ బొమ్మ బొమ్మ కట్టు బొమ్మ పట్టు. రెడీ నరేష్? రెడీ సార్. రమను. సూపర్ హిట్ బొమ్మ పట్టు. ఏ నెంబర్? 7 సార్. 7. నీ లక్కీ నెంబరా? ఎస్ సార్. ఏడుకొండల వాడు? ఎస్ సార్. 7 ప్లీజ్. దొండకాయ ఎందుకు వచ్చింది సార్? ఈ దొండకాయ సార్ ఇంకో చోటు ఉంది. ఉంది సార్. ఓ
ఏ నంబర్ లో ఉంది? చెక్ చేసుకుంటాను సార్. ఎందుకు? అంటే పక్కన ఉంది కదా సార్. దొండకాయ పక్కనే ఉంది నీకు ఫీల్. అలా సార్. 6 ప్లీజ్. దేవుడా దేవుడా. దొండకాయ కావాలి. ఈఫిల్ టవర్. ఈ ఈఫిల్ టవర్ సార్. ఏడులో ఏముందో ఆరులో ఏముందో తెలిసిపోయింది. ఫస్ట్ ఛాన్స్ మిస్ అయిపోయింది. yes sir. ఆల్్రెడీ 100 రూపాయలు ఇవ్వాలా సార్? ఇప్పుడు ఇప్పుడే కాదు, ఇంకా రెండు ఛాన్సులు ఉన్నాయిగా. yes sir, రెడీ సార్. నీ సెకండ్ ఛాన్స్ ఫస్ట్ నంబర్. మీరు ఫస్ట్ నంబర్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ సార్. 1. ఓకే 1 ప్లీజ్. ఎవడా మంచిదరా? ఇవ్వమంటింది నువ్వే? మై బ్రదర్ సార్. ఆ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వు నువ్వు కూడా. చూడు కరెక్ట్ కావాలి నాకు. ఇప్పుడు ఇంకో చోట. ఇంకొక చోట అంటే సార్ 6-7 వదిలేయాలి. 8 సార్. 8 ఓకే 8 ప్లీజ్. సూపర్. థాంక్యూ సార్. థాంక్యూ. సెకండ్ ఛాన్స్ లో మ్యాచ్ చేసావు కాబట్టి yes sir 100 రూపాయలు నీకు. yes 100 రూపాయలు మాకు. మొత్తం ఆ సాయినాథుడికే చెందాలని కోరుకుంటున్నాను. నిజంగా ఈ డబ్బు ఆయన ఇచ్చింది, ఆయనకే చెందాలి. నిజంగా ఆయన ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే గుడ్. సో నరేష్, 100 రూపాయలు మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో 820,000. మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. yes yes. సో కృతిక, నీ నంబర్స్ రెడీగా ఉన్నాయమ్మా? yeah 6. ఓకే ఓపెన్ 6 ప్లీజ్. చూడు అక్కడ నీ ఫేస్ వచ్చింది. ఇంకో చోట ఉంది, మ్యాచ్ చేసే. 7 అనుకుంటున్నా. 7 ప్లీజ్. ఫస్ట్ ఛాన్స్ మిస్ అయిందమ్మా, సో సెకండ్ ఛాన్స్ కమ్ ఆన్. 12 అనుకుంటున్నా. 12 ప్లీజ్. ఓకే సో 100 రూపాయలు కృతిక నువ్వు వేసిన తర్వాత అమ్మా ఇప్పుడు నీ అకౌంట్ లో 9,40,000. సో నరేష్ కంటే నీ దగ్గర ఎక్కువ ఉంది, బట్ నేహంత్ అందరికంటే ఫస్ట్ రౌండ్ అయిన లీడ్ లో ఉన్నాడు కాబట్టి. సో నేహంత్ చెప్పమ్మా. 6. ఓకే 6. ఏంటి వీడి క్యారెక్టర్ పేరు ఏంటి? హల్క్డే. హల్క్డే. హల్క్డా? హల్క్. ఓకే. ఐ హావ్ సేమ్ బాడీ సార్, బట్ ఇన్సైడ్. చూపించండి. ఓకే రా, మ్యాచ్ చేసే. నంబర్ 4. ఓకే 4 ఆ? యా 4 ప్లీజ్. ఇప్పుడు నిజంగానే అది ఎవరో చెప్తే వాళ్ళు విన్నర్స్. మీరే మీరే. సరే సార్, ఐ సీ దిస్ గూగుల్ సార్. దట్ రూపాంతరం చంద్రుడు యూ సార్. దట్ రూపాంతరం చంద్రుడు యూ సార్. నేను బాల నటుడిగా చేసిన సినిమా. యా ఐ యామ్ ది ఫస్ట్. వెల్ డన్ కృతిక. ఐ నో వన్ డైలాగ్ సార్.
Relax, relax, relax. கல்பிச்சே முடிச்சு. கல்பிச்சே முடிச்சு மாலு சட்டானிக்கு நாயானிக்கு தர்மானிக்கு అయితే கல்பிச்சே நாலுகோ சிம்மவேரா சாய் குமார் గారు. కాదు నాకు ఎక్కడ భయం వేసిందంటే కనిపించిన నాలుగో సింహవరాన్ని తీసావు కదా. యాక్చువల్గా నేను బెల్ట్ మీద చూపిస్తాను. బట్ బ్రదర్ సూపర్ రిలాక్స్ చాలా బాగా చెప్పావు, డైలాగ్ బాగా చెప్పావు. థాంక్యూ సార్, థాంక్యూ. సో 6 మిస్ అయ్యింది, 4 మిస్ అయ్యింది, బట్ ఎవరు ఉన్నారో తెలుసు నీకు. ఇప్పుడు రెండో ఛాన్స్. 1 ప్లీజ్. ఇది కూడా చాలా పాపులర్ ఫిల్మ్. ఏంటది అన్న? అన్నబెల్ల ఏదో ఉంది సార్. బాను బాను చూస్తున్నావు సినిమాలు. హాలీవుడ్ మూవీస్ ఎక్కువ సార్. ఓకేనా? 11. ఓకే 11 ప్లీజ్. సెకండ్ ఛాన్స్ కూడా పోయింది. ఇస్ ఎ గ్రేట్ మరాఠా వారియర్ ఛత్రపతి శివాజీ. రెండు మిస్ అయిపోయి వాళ్ళు ఇద్దరు లక్కీగా లక్ష లక్ష గెలిచారు. ఇప్పుడు 50,000 గెలుచుకోవాలి అంటే చెప్పాలి. 10 సార్. 10 ప్లీజ్. చెప్పకండి చెప్పకండి. 7 అంట. ఆర్ యు ష్యూర్? 7 సార్. పక్కా 7 ప్లీజ్. సిక్స్ ఓపెన్ చేయమా. సో ఇప్పుడు జరిగింది ఏంటి, హైయెస్ట్ లో ఉన్నావు, చూసావా, చిన్న తప్పు వల్ల కొంచెం కాన్సన్ట్రేషన్ మిస్ చేసుకున్నావు. బట్ అట్ ద సేమ్ టైం కొంచెం కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వకుండా ఉంటే ఇప్పుడు నువ్వు మినిమం 50,000 గెలుచుకునేవాడివి. బికాస్ నీ క్లూ కూడా దొరికింది కాబట్టి. నేహంత్ 2 లక్షలు ఇప్పుడు ఇచ్చాము నాన్న మాకు. ఇంకా తప్పదు మరి, మనమే చేసాం మిస్టేక్. బట్ స్టిల్ నేహన్, సో 9,20,000 కుట్టి శ్రీదేవి. చెప్పమ్మా ఏ నంబర్ నీకు ఇష్టం? 6 ప్లీజ్. ఎవరు చెప్పండి ఇద్దరు? నేహంత్ వాళ్ళ తమ్ముళ్ళు. నేహంత్ వాళ్ళ తమ్ముళ్ళు. నువ్వు క్యూట్, మంచి మంచి బొమ్మే తీసావు. ఇంకోసారి వాళ్ళిద్దరిని తీసేస్తే 2 లక్షలు. 8 నీకు ఇష్టం? 8. ఓకే 8 ప్లీజ్. ఓ మై గాడ్. ఇల్లా నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, అదే మరి, అదే లక్ అంటే. ఇంత చిన్న వయసులో ఇద్దరం ఇలా చెప్పడం అనేది. సో అందరికంటే నువ్వే ఫస్ట్ ఛాన్స్ లో మ్యాచ్ చేసి 2 లక్షలు. సో థ్యాంక్స్ టు బన్నీ అండ్ చెర్రీ. ఎస్. సో 2వ రౌండ్ అయ్యేటప్పటికి 2 లక్షలు నువ్వే గెలుచుకున్నావు కాబట్టి నీ అకౌంట్ లో 8,80,000. సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి నేహంత్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల కృతికా ఇస్ ఇన్ లీడ్. నెక్స్ట్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. సో ఇప్పుడు ఏంటంటే సార్, టోటల్ గా 4 ప్రశ్నలు నరేష్ నేను అడుగుతాను. ఓకే సార్. నీకు ఆన్సర్ తెలిస్తే చెప్పడం, లేకపోతే పాస్ అనడం. కరెక్ట్ గా చెప్పేస్తే 1 ప్రశ్నకి 75,000 అంటే ఫస్ట్ రౌండ్ 2 లక్షలు, సెకండ్ రౌండ్ 2 లక్షలు, ఇప్పుడు 3 లక్షలు. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. నువ్వు చెప్పు. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచంలో అత్యధికంగా చాక్లెట్స్ వినియోగించే దేశం ఏది? ప్రపంచంలోనే అత్యధికంగా చాక్లెట్స్ వినియోగించే దేశం ఏది? యుఎస్. నార్మల్గా మనకి ఫారెన్ అనగానే లేకపోతే
ఏదైనా సరే ఫస్ట్ యుఎస్ అనుకుంటాం కానీ యుఎస్ రాంగ్ ఆన్సర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ కాల్డ్ స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ ఇది 17వ శతాబ్దం నుంచి స్విట్జర్లాండ్ లో ఈ చాక్లెట్స్ ఉత్పత్తిని ప్రారంభించారు ఆ దేశంలో సంవత్సరానికి సగటున యావరేజ్ ప్రతి ఒక్కరూ సుమారు 9 కేజీల చాక్లెట్స్ తింటారు సో 9 కేజీస్ చాక్లెట్ సో స్విట్జర్లాండ్ ఇంకా లైఫ్ లో మర్చిపోకండి క్వశ్చన్ నెంబర్ 2 క్రికెట్ లో ఒక టీమ్ లో ఎంత మంది ఆటగాళ్ళు ఉంటారు వికెట్ కీపింగ్ అనక స్టేడియం అవుతల 11 మంది సార్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 3 జబర్దస్త్ సినిమాలో హీరోయిన్స్ ఎవరు యాంకర్ లైట్ తెలుసు గాని సమంత నిత్యమీనన్ సమంత నిత్యమీనన్ ఈ జబర్దస్త్ కూడా నీకు తెలుసు రైట్ ఆన్సర్ థాంక్యూ సార్ థాంక్యూ దేవుడు ఉంటాడు ఫైనల్ గా పాండవులు కౌరవుల గురించి చెప్పే గ్రంథం ఏది పాస్ 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 ఇంకేం లేదు ఒక 4 అయిపోయాయి ఇంకేం పాస్ లేదు పాసే సో పాండవులు కౌరవుల గురించి చెప్పే గ్రంథం మహాభారతం గుడ్ వాష్ గుడ్ కృతిక మహాభారతం అలాగే సార్ జబర్దస్త్ సినిమాలో yes సమంత నిత్య మీనన్ థాంక్యూ సార్ ఎక్కడ అనసూయ రష్మి అంటావేమో అనుకున్నా సో క్రికెట్ లో ఎంత మంది ఆటగాళ్ళు 11 మంది గుడ్ చాక్లెట్స్ వినియోగించే దేశం యుఎస్ కాదు స్విట్జర్లాండ్ yes sir సో నువ్వు మహాభారతం మిస్ చేసావు అండ్ స్విట్జర్లాండ్ yes sir మిస్ చేసావు సో రెండు తప్పు చెప్పావు కాబట్టి 150,000 నీకు 150,000 మాకు సో ఇప్పుడు మాకు నువ్వు 150,000 ఇచ్చిన తర్వాత నరేష్ ఇప్పుడు నీ అకౌంట్ లో 670,000 కృతికరణి నువ్వు చెప్పు లక 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 మన దేశంలో నవంబర్ 14వ తేదీ ఆ ప్రత్యేకత ఏమిటి చిల్డ్రన్స్ డే తెల్ల చెప్పు బాలల రోజు బాలల రోజు బాలల దినోత్సవం రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 2 జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి పాత్ర పేరేమిటి అదే అదే కొంచెం ఆలోచిస్తే వచ్చేస్తా ఇంద్రజ ఇంద్రజ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 3 ఈ ఆగస్ట్ 2020 లో రిటైర్ అయిన భారత మాజీ క్రికెట్ క్యాప్టెన్ ఎవరు ధోని గుడ్ ఆన్సర్ అండ్ ఫైనల్ గా రామాయణంలో లక్ష్మణుడి వల్ల ముక్కు చెవులు కోయించబడిన స్త్రీ ఎవరు రావణాసుడి వాళ్ళ చెల్లి పేరు రావణాసురుడి సోదరి శూర్పణక సీతాదేవి మీద పై చేసిన దాడికి ప్రతి దాడిగా బ్యూటిఫుల్ స్టోరీ అది ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అయిపోయిగా 4 ఇంకా అమ్మో ఇంకా లాగేద్దాం మా దగ్గర నుంచి సో ప్రతిదాడిగా లక్ష్మణుడు శూర్పణకి యొక్క ముక్కు చెవులు కోసి పంపిస్తాడు తనకి అతి పొడవైన గోళ్లు కూడా ఉన్నాయి శూర్పణకి అందుకనే ఆవిడ పేరు చంద్రనఖ అని కూడా పేరుంది ఆవిడకి చంద్రనఖ శూర్పణక చంద్రనఖ ఓకే గుడ్ సో మంచి ఆన్సర్ అలాగే ధోని వావ్ ధోనికి సో గుడ్ ఆన్సర్ తల్లి అండ్ ఎస్ ఇంద్రజ అదేనా కొంచెం ఇంద్రుడు కూతురు కదా సో ఇంద్రజ అండ్ చాచా నెహ్రూ పుట్టినరోజు నవంబర్ 14 అండ్ హీ లవ్స్ చిల్డ్రన్ సో అందుకని ఆ రోజుని ఆయన పుట్టినరోజుని ఆయన మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటాం సో మాకేం రావట్లేదు ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా మిస్ అవుతూ ఉంటారు ఈ లకలకలో అలాంటిది ఐ థింక్ కృతిక వెల్ డన్ కృతిక గుడ్ సో నేహంత్ రెడీయా ఒకసారి అను లక 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 క్వశ్చన్ నెంబర్ 1 పాపులర్ స్వీట్ జిలేబీని మొదట్లో ఏమని పిలిచేవారు జుజుబి 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 రాంగ్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 2 బాలనటులుగా తరుణ్ అండ్ రాశి నటించిన సోషియో ఫ్యాంటసీ సినిమా ఏది ఆదిత్య 369 రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 3 క్రికెట్ బ్యాట్ దాని పొడవు ఎంత కమ్ ఆన్ క్రికెట్ బ్యాట్ క్రికెట్ క్రికెట్ ఆడతావా నా ఫేవరెట్ గేమ్ అదే మరి చూసావా ఆరంగ్లాలు క్వశ్చన్ నెంబర్ 4 అంజనీ పుత్రుడిగా ఇతిహాసాల్లో ఎవరిని పిలిచేవారు నా ధైర్యం నా సర్వసం
మై లార్డ్ హనుమాన్. జై శ్రీరామ్. వావ్ హనుమాన్. yes. సో జై శ్రీరామ్ హనుమంతుడు రైట్ ఆన్సర్. క్రికెట్ బ్యాట్ మూడు అడుగుల రెండు అంగుళాలు అంటే 38 inches. ఓ 38 inches అన్నమాట. తరుణు రాసి నటించిన సోషియో ఫ్యాంటసీ బ్యూటిఫుల్ ఫిలిం ఆదిత్య 369. ఇది మన ఎస్పి బాలు గారు ఈ సినిమాని ప్రజెంట్ చేశారు. ఓ ఎస్. అండ్ జుజుబి అన్నావు నువ్వు. జుజుబి దగ్గర దగ్గర వచ్చావు కానీ జుల్దియా జుల్దియా ఇది 10వ శతాబ్దం నుండి పర్షియాలో ఈ పేరుతో వాడుకలో ఉంది. ఈ స్వీట్ ఇప్పుడు ఇండియా ఇరాన్ లో మన ట్రెడిషనల్ స్వీట్ గా పాపులర్ అయిపోయింది. సో జిలేబీ అన్నది ఇష్టమా? జిలేబీ స్వీట్ తింటారా? బాగానే తింటారా? బాగా తింటావు తెలుస్తోంది. జిలేబీ జుల్దియా జుల్దియా. చాక్లెట్స్ ఏ దేశం? ఇదే యూరప్. చచ్చే ఆని ని జపాన్ సార్. స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్. 150,000 మార్క్. సో 150,000 నేహత్ మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో 770,000 ఇప్పుడు శ్రీదేవి చేతుల్లో ఉంది. ఇప్పుడు నేను అడగాల శ్రీదేవి, నీకు ఇష్టం డైలాగ్ ఏదైనా చెప్పు. మీరెవరు నేర్పించు ఒక డైలాగు. అమ్మాయికి చెప్పేటట్టు బ్యూటిఫుల్ లవ్ డైలాగు. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు తిరుగులు నా వల్ల కావట్లేదు. అమ్మాయికి ఆ డైలాగ్ ఏంటో తప్పు కదా. నువ్వు డైరెక్టర్ గా ఇంకా ఏజ్ ఉందిగా శ్రీదేవికి. ఇప్పుడు ఏంటంటే నిన్ను తాతయ్య తాతయ్య నేను తప్పకుండా మన వంశం పరువు నిలబెడతాను తాతయ్య. నాన్నగారి పేరు అమ్మగారి పేరు మీ పేరు నిలబెడతాను తాతయ్య. నేను బాగా చదువుకుంటాను తాతయ్య అని చెప్పమ్మా. తాతయ్య 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 ఇది ఎంత బాగా చెప్పించాడు. తాతయ్య నేను బాగా చదువుకుంటాను బాగా చదువుకుంటాను. మీ పేరు నిలబెడతాను తాతయ్య. ఇది బాగా కాన్ఫిడెంట్ గా చెప్పమ్మ. కొంచెం వంగి ఉండు నువ్వు. కొంచెం వంగి ఉండాలి. చెప్పమ్మా. తాతయ్య మీ పేరు నిలబెడతాను తాతయ్య. మీ పేరు నిలబెడతాను తాతయ్య. జిలాగా ఇలాగా జిలాగా ఇలాగా కాదమ్మా ఇలాగాను ఇలాగా. ఏ రారా చెప్పరా. తాతయ్య 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 పాప వదిలేరా పాప వదిలేరు. ఏ తాతయ్య మాత్రం బాగా చెప్పిద్దిరా. ఓకే తల్లి నువ్వు అను లక్క 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 అదేనాను. వెరీ గుడ్. క్వశ్చన్ నెంబర్ 1. నేతాజీ నేతాజీ అనే బిరుదు ఉన్న స్వాతంత్ర పోరాట యోధుడు ఎవరు? ఓకే నో ప్రాబ్లం పాస్. క్వశ్చన్ నెంబర్ 2. పురాణ గాథల్లో మహావిష్ణువు భార్య ఎవరు? ఈజీ ఈజీ పీజీ. మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి. ఎలా అంటే అలా తప్పకుండా వాళ్ళ అమ్మగారు పూజలు చేస్తూ ఉంటారు ఆ లక్ష్మిని. ఎస్ ఓకే. మూడో ప్రశ్న. ఒక్కడు సినిమాలో మహేష్ బాబు ఏ ఆటగాడు? సో ఫైనల్ గా ఇది చెప్పేస్తాం అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు కాబట్టి చెప్పాలి. ఇది ప్రముఖ కార్టూన్ మిక్కీ మౌస్ ని సృష్టించిన సంస్థ ఏది? ఆ కంపెనీ ఆ కంపెనీ కమ్ ఆన్ బార్బీ సిండ్రెల్లా అన్ని అవే సృష్టించింది. కమ్ ఆన్ డిస్నీ డిస్నీ డిస్నీ. వాల్ట్ డిస్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రపంచ వ్యాప్తంగా పీపుల్ లవ్ ఇట్, ముఖ్యంగా బర్త్డేస్ గానీ సెలబ్రేషన్స్ గానీ. మై ఫేవరెట్ కార్టూన్ ఎస్. ఆ వాల్ట్ డిస్నీ మరియు యుబి వర్క్స్ కలిసి ఐ వర్క్స్ కలిసి ఈ కార్టూన్ క్యారెక్టర్ ని 1928 నువ్వు పుట్టిన 3 సంవత్సరాలకే ఎంతో
హాలీవుడ్ లో దేర్ ఇస్ ఎ వాక్ ఆఫ్ ఫేమ్ అని ఈ పాపులర్ అయిన విషయాలన్నీ హైలైట్ చేస్తారనమాట. సో దానికి స్థానం సంపాదించిన కార్టూన్ క్యారెక్టర్ గా, సో దట్ ఈస్ మిక్కీ మౌస్, వాల్ డిస్నీ. సార్, వావ్ టు యూ. వావ్. సో డిస్నీ, అలాగే కబడ్డీ, అలాగే లక్ష్మీదేవి, మిస్ చేసింది నేతాజీ ఎవరు చెప్పండి? సుభాష్ చంద్రబోస్. కృతిక, యు ఆర్ గుడ్. సో సుభాష్ చంద్రబోస్. సో 75,000 మాకు. పిల్లలకి రా చాక్లెట్స్. తాతగారు ఉంది. ఓకే, సో శ్రీదేవి వెళ్ళాను, 3 చెప్పేశావు. సో 75,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు శ్రీదేవి అకౌంట్ లో 8,05,000 అండ్ ఫుల్ లీడ్ లో ఉంది కృతిక విత్ గుడ్ ఆన్సర్స్, 9,40,000. అందరి దగ్గర మంచి అమౌంట్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఫైనల్ రౌండ్, బొమ్మాలి రౌండ్. ఈ రౌండ్ ఎవరు గెలిస్తే వాళ్ళకి 3,00,000 సేఫ్. వావ్. సో లెట్స్ స్టార్ట్ ద ఫైనల్ రౌండ్. వదల బొమ్మాలి. ఓకే నరేష్, వచ్చాయి సెంటర్ నుంచి కరెక్ట్ గా. ఓపెన్ ద డోర్. అక్కడికి వెళ్ళి చూసుకురా. ఆహా, రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. ఆ పైకి ఎంత కాలో? చాలా కష్టమే సార్. కోట్ తీసేస్తున్నావా? కొన్ని కొన్ని విషయాలకి అడ్డంగా ఉంటే ఏదైనా తీసేస్తాను సార్, ఏదైనా తీసేస్తాను సార్. కోట్ ఒక్కటే కదా అలా కాదురా, రైట్ రా. ఉండదు సార్, పాయింట్ అయి రెడీ. బొమ్మలే వచ్చాయి. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. కాలు కాలు కాలు. మామూలుగా ఏంటంటే ఇంతవరకు బొమ్మాలిలో ఎవరైనా అటుపడతారు, నువ్వు బొమ్మాలితో పాటు అటుపడ్డా. ఓకే బ్రదర్, సో 3,00,000 ఇచ్చిన తర్వాత నరేష్ ఇప్పుడు నీ అకౌంట్ లో 3,70,000. ఓకే కృతిక, రెడీయా? వచ్చేయి. ఓపెన్ ద డోర్. తనకంటే ఈజీ. ఆ రెడీ, బొమ్మాలి వచ్చేయి. గుడ్ 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 గుడ్, కాన్సన్ట్రేట్. నాకు 3,00,000 ఇచ్చేస్తే నీ అకౌంట్ లోకి 6,40,000. సో నేహాత్ వచ్చే. పిలు బొమ్మాలిని, పిలు బొమ్మాలి. ఓపెన్ ద డోర్. అదేంటి, నేనే సార్. ఆల్ ద బెస్ట్,
పిలు బొమ్మాలిని. బొమ్మాలి రా. దగ్గరకు వచ్చిన జడ్జి. చూసారా ఎంత పెద్దదని ఆపేస్తున్నాడు బిడ్డ. నీ మీద ఏదో నరేష్ కుట్ర పన్నట్టున్నాడు. మూడు లక్షలు మాకు ఇచ్చేస్తే ఓకే. నెహంత్ ఇప్పుడు 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత 3 లక్షలు ఇప్పుడు నీ అకౌంట్ లో 4,70,000. ఇందాక బాగా చెప్పే ఆన్సర్లు శ్రీదేవి. ఇప్పుడు కానీ నువ్వు చేసేస్తే నువ్వే విన్నర్. కళ్ళల్లో కాన్ఫిడెన్స్ చూసారా సార్? చేసేస్తా సార్. చేసేస్తుందా? నువ్వు తాతగారి ఆశీర్వాదం తీసుకుని అమ్మా శ్రీదేవి నా జీవనలు ఎప్పుడు ఉంటాయమ్మా. ఇప్పుడు వచ్చిందయ్యా ఒరిజినాలిటీ. డోర్స్ ఓపెన్. బొమ్మాలి వచ్చేయ్. ఏం చేసావు నువ్వు? నడుచుకుంటూ వెళ్ళిపోయి పడ్డం ఇష్టం లేదు నీకు? బొమ్మాలి ఇరిగిపోయింది. శ్రీదేవి మిస్ అయిపోయింది. అసలు ఏంటమ్మా అసలు నువ్వు బొమ్మాలిని కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు, ముందుకెళ్ళి చూసుకెళ్ళిపోతున్నావు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా. ఓకే అదే స్పీడ్ లో వచ్చి 3 లక్షలు కడేసి. ఇప్పుడు ఎలా ఉంది శ్రీదేవి? బాగుందా? బాగుంది. అండ్ ఫైనల్ గా ఎపిసోడ్ విన్నర్ 6,40,000తో కృతిక. అండ్ యూఆర్ ద విన్నర్. సో విన్నర్ తో పాటు అంబికా దర్బార్ బతి గిఫ్ట్ హ్యాంపర్స్ మీకు. అమ్మని మర్చిపోలేము, అంబికా దర్బార్ బతిని మర్చిపోలేము. ఫ్రెండ్స్, సో ఫస్ట్ టైం పిల్లలతో చేయడం, ఐ థింక్ వాళ్ళు నిజంగానే నాకు టెన్షన్గా ఉండింది. అభినయంలో నవరసాలు ప్రదర్శించిన నటుడు ఏఎన్ఆర్, 75 వసంతాల సినీ ప్రస్థానాన్ని కలిగిన నట సామ్రాట్ డాక్టర్ ఏఎన్ఆర్. సో అక్కినే నాగేశ్వరరావు గారికి వావ్ చెప్తూ మళ్ళీ వచ్చే వారం 4 సెలబ్రిటీస్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. గుడ్ నైట్.